వెల్కమ్ టు TS24 న్యూస్. ఇప్పటి వరకు షాక్ ఇవ్వడమే తప్పించి షాక్ తినని కమల్నాథులకు కొత్త తరహా అనుభవం ఎదురు కానుందా? ఒకప్పుడు పార్టీ హైప్ కు కారణమైనోళ్లే కరెంట్ షాక్ కొట్టి దిమ్మ తిరిగేలా చేరున్నారా అన్నది ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి. గతంలో ఎప్పుడు చోటు చేసుకుని పరిణామాలు తెలంగాణ బీజేపీలో చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే అధిష్టానం ఉందని, కొత్త వారిని పగ్గాలు ఇవ్వబోతున్నారని, పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయని, ఇలాంటిది బోల్డ్ అని ప్రచారం సాగుతుంది. అయితే ఇదంతా కూడా ఈటల పుణ్యమే అన్న మాటలు వినిపిస్తోంది. బీజేపీ నేతల వాదన ప్రకారం పార్టీలో గుర్తింపు లేనట్టుగా ఈటల ఫీల్ అవుతున్నారని, అందుకే తన ఉనికిని చాటుకోవడానికే ఆయన నానా రచ్చా చేస్తున్నారంటూ చెప్తున్నారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ను ఆయన పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలో ఉండాలనే ఆలోచన ఈటెల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనసులో ఉన్నట్లు అంటున్నారు. ఇక విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఈ ఇద్దరు నేతలు ప్లానింగ్ చేస్తున్నారని, త్వరలో ఆ సీన్ తెరపైకి రానుందని చెప్తున్నారు. అయితే ఇదంతా బీజేపీలోనే ఒక వర్గం చేస్తున్న ప్రచారంగా సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా చూస్తే బీజేపీకి ఈటెల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కరెంట్ షాక్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ. ఇది ఎంతవరకు నిజమన్నది కాలమే సమాధానం ఇవ్వనున్నది.